టెన్యూర్ ని కట్ షార్ట్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. ఆయన కంటిన్యూ అవటం కరెక్ట్ లా ప్రకారం అన్నారు. అలాగే మన కనకరాజు గారికి ఇచ్చిన జీవోను కొట్టేశారు. ఆయన్ని తీసేస్తున్న జీవో అని కొట్టేశారు. ఇది కంటిన్యూటీ ఆఫ్ సర్వీస్ టెన్యూర్ ఆఫ్ ఆఫీస్ని అది కంటిన్యూటీయే ఆయన్ని కంటిన్యూ చేయాలని చెప్పారు. ప్రస్తుతానికి ఎంతవరకు అది చదివేశారు, మిగతా డీటెయిల్స్ అన్ని జడ్జిమెంట్ చూస్తే కానీ చెప్పలేము. దట్ ఈస్ ది న్యూస్. తిరిగి మొత్తం అందరి ఆర్గ్యుమెంట్స్ని పరిగణలో తీసుకున్నారు. తీసుకుని ఆ మొత్తం అప్లికేషన్స్ అన్నీ కూడా అలౌ చేయటం జరిగింది. కాబట్టి ఇవాళ ఉన్న ప్రకారం ఈ క్షణం నుంచి నిమ్మగడ్డ గారు ఎలక్షన్ కమిషనర్గా కొనసాగుతారు. మేము ఈ పాయింట్లన్నీ మనం రైజ్ చేసినవే. ఆర్డినెన్స్లో ఆయన్ని తీసేస్తున్నట్టు చెప్పిన ఆర్డినెన్సు, ఆయనని ఆర్డినెన్స్ లా అనేది ఆర్డినెన్సు లా, దాంట్లో ఈయన ఇక్కడ ప్రస్తుతం ఉన్నవాళ్ళు డిస్కంటిన్యూ అవుతారని ఎప్పుడు లాలో రాయరు. అది ఆర్గ్యూ చేశాము. అలాగే 243K(2) గురించి మాట్లాడుతున్న దాన్ని మన ఆర్గ్యుమెంట్ని అపోల్డ్ చేశారు. అలాగే కనకరాజు గారి కంటిన్యూషన్ గురించి మనం ఇచ్చిన జడ్జిమెంట్స్ని వాటి కన్సిడర్ చేశారు. ఆయన కంటిన్యూ అవడానికి వీలు లేదని చెప్పి దాని మీద కన్సిడర్ చేశారు. కాబట్టి ఓవరాల్గా మనం ఏ రేఖ మనకి కామినేని శ్రీనివాస్ గారి పిటిషన్స్లో ఏ విధమైన కంటెన్షన్స్ అన్ని రైజ్ చేశారో ఆ కంటెన్షన్స్ అన్ని అప్హోల్డ్ చేశారు. సార్, ఇప్పుడు అంటే ఈయన మరలా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుందా, కంటిన్యూ అవుతారా? ఆయన రెస్టోర్ బ్యాక్, ఎప్పుడైతే ఆర్డినెన్స్ పోయిందో ఆర్డినెన్స్ ఇచ్చే రోజుకి ఎవరుంటే వాళ్ళు కంటిన్యూ అయిపోతారు. స్పెషల్గా మళ్ళీ ఛార్జ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆయన ఆల్రెడీ ఉన్నట్టే లెక్క. ఈయన ఆర్డర్ ఈయనకి ప్రస్తుతం ఉన్న కొత్త కమిషనర్ గారు ఎప్పుడైతే పోయారో పాత కమిషనర్ గారు ఉన్నట్టు లెక్క. అందరికీ నమస్కారం. ఇవాళ భారతదేశ ప్రజలకి జ్యుడిషియరీ మీద ఉన్న నమ్మకం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇవాళ అది నిజమని తెలిపింది. ప్రజలకున్న నమ్మకాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ హైకోర్టులో తమకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని ఇవాళ హైకోర్టు తెలియజేసింది. నేను జంజాల రవిశంకర్ గారితో మొదట్లో మాట్లాడినప్పుడు ఆయన ఇది గ్రాస్ వైలేషన్ ఆఫ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అందుకని మనం ఇందులో కోర్టులో కేసు వేద్దాం అన్నప్పుడు నేను బీజేపీ నాయకులను అడిగి చెప్పగలను, నేను ఇండివిజువల్గా వేయలేను కదా అని కన్నా లక్ష్మీనారాయణ గారిని వారిని వేయమన్నాను. కన్నా లక్ష్మీనారాయణ డాక్టర్ గారు మీరే వేయండి పార్టీ తరఫున అన్నారు. అప్పుడు మా కేంద్ర ప్రెసిడెంట్ నడ్డా గారిని అడిగితే ఆయన ఏమన్న దాని మీద మేము ఈ కేసు ఫైల్ చేసాం. ఇవాళ హైకోర్టు జడ్జిమెంటు న్యాయం, ఎందుకంటే జరుగుతున్న అన్యాయాలను ఎక్కడో ఒకటి రాజ్యాంగ వ్యవస్థలో మన రాజ్యాంగాన్ని కాపాడుతానుకున్నాయి. ఇవాళ అది రుజువైంది, చాలా సంతోషంగా ఉంది. ఇది వ్యక్తి కాదు, వ్యవస్థను కాపాడుకోవాలి. ఇవాళ నేను మా అందరినీ కోరేదోటే ఒక క్రైసిస్ వచ్చినప్పుడు నాయకత్వ లక్షణాలు తెలుస్తాయి డెఫినెట్గా. ఇవాళ మన ఇప్పుడున్న వాళ్ళందరి జీవితంలోనూ ఇది అతిపెద్ద క్రైసిస్. ఇంత క్రైసిస్ ఎవరు చూడలేదు నియర్ బై కూడా. ఈ క్రైసిస్లో కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అందరినీ అపోజిషన్ని ముఖ్యమంత్రులు అందరినీ కాన్ఫిడెన్స్లో తీసుకుని దేశాన్నంతా ఒక దాని మీద నడిపిస్తున్నారు. నడిపిస్తే ఇవాళ అన్ని దేశాల వాళ్ళు భారత ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారు చేసేదాన్ని యాక్సెప్ట్ చేసి ఆయన ఏం చెప్తే చేస్తున్నారు. ఇవాళ ఇట్లాంటి క్రైసిస్లో నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా ఉండటం మన అదృష్టం. కానీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ ఎజెండా తప్ప పబ్లిక్ హెల్త్ ఎజెండా పెట్టుకోకుండా తను చెప్పింది ఎవరు కాదన్న వాళ్ళు వ్యతిరేకం అనుకుంటున్నారు తప్ప వాళ్ళు దాంట్లో ఉన్నదేంటి అని ఆలోచించే విధానం లేదు. ఒక కరోనా విషయంలోనే తీసుకుందాం. కరోనా విషయంలో మీరు మొదట చాలా ఈజీగా తీసుకున్నారు, అది కామన్, చాలా సింపుల్ అన్నారు. ఆ తర్వాత కరోనా అందరికీ అది కోర్టు తీర్పుకు సంబంధించి జంధ్యాల రవిశంకర్ మీడియాతో మాట్లాడిన మాటలు. మాజీ ఈసీ నిమ్మగడ్డ వ్యవహారంపై హైకోర్టు కీలకంగా తీర్పునిచ్చింది. నిమ్మగడ్డ రమేష్నే కొనసాగించాలని హైకోర్టు తీర్పిచ్చింది. ప్రభుత్వం తెచ్చిన జీవోలన్నీ కొట్టేస్తున్నట్టు ప్రకటించింది. నిబంధనలను మారుస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను సైతం కొట్టేసింది. ఆర్టికల్ 243K ప్రకారం ప్రస్తుతం ఆర్డినెన్స్ తెచ్చే అధికారం లేదని కోర్టు స్పష్టం చేసింది. నిమ్మగడ్డను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో హడావుడిగా
మాజీ న్యాయమూర్తి కనగరాజును నియమించేందుకు తీసుకొచ్చిన జీవోను సైతం కోర్టు కొట్టేసింది. దీంతో ఆయన ఈసీగా కొనసాగే అవకాశం ఈ క్షణం నుంచి ఉండదు. అలాగే ఈ క్షణం నుంచే మాజీ ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి తన పదవిని అలంకరించబోతున్నారు. కొత్తగా బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం లేదు. రెస్టరేషన్ ఆఫ్ ది ఆఫీస్ అని ఆయన తిరిగి విధుల్లోకి జాయిన్ అవుతారు అని చెప్పి కోర్టు తీర్పునిచ్చింది. దీనికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. నిజానికి వాదోపవాదాలన్నీ ఇప్పటికే పూర్తయిపోయాయి. ఇవాళ కేవలం తీర్పును మాత్రమే చదివి వినిపించారు న్యాయమూర్తి. ఇప్పటికే తీర్పు నిక్షిప్తం అయిపోయింది. సో ఈ ఉదయం కోర్టు ప్రారంభమవగానే ఈసీ రమేష్ కుమార్కి సంబంధించిన పిటిషన్లన్నిటి మీద ఏకపక్షంగా ఒకే తీర్పునిచ్చింది. బీజేపీ తరఫున కామినేని శ్రీనివాసరావు వేసింది. అలాగే వ్యక్తిగతంగా ఈవెన్ రమేష్ కుమార్ వేసిన అన్నింటినీ కలిపి ఈ తీర్పు హైకోర్టు అన్నిటికీ కలిపి ఒకే తీర్పును హైకోర్టు ఇచ్చింది. సో ఈతే ప్రాణాలు పోయాయని ఈరోజు అందరూ బాధపడుతున్న తరుణంలో మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రతి ఒక్కరు హర్షిస్తుంటే నీకు నచ్చక ఈరోజు మార్చావు. ఈరోజు హైకోర్టు తీర్పుతోనైనా సరే నీకు బుద్ధి వస్తుందని చెప్పి తెలియజేస్తూ దీనికి తెలుగుదేశం పక్షాన మేము స్వాగతిస్తున్నాం. తీర్పు పట్ల వివిధ పక్షాలు రెస్పాండ్ అవుతున్నాయి. టీడీపీ తరపు రెస్పాన్స్ని మనం చూశాము. ప్రభుత్వం తెచ్చిన జీవోలను కొట్టేస్తున్నట్టుగా హైకోర్టు తీర్పిచ్చింది. నిబంధనలను మార్చుతూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ని కూడా కొట్టేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 కేకి లోబడి ఇప్పుడు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ లేదు కాబట్టి, అలా ఆర్డినెన్స్ తెచ్చే అధికారం ప్రభుత్వానికి లేదు కాబట్టి కోర్టు ఈ తీర్పునిచ్చింది. నిమ్మగడ్డను తిరిగి వెంటనే విధుల్లోకి హాజరు కావాలని, ఆయనను విధుల్లోకి తీసుకోవాలని, అలాగే ఈసీగానే కొనసాగించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఏపీలో నిమ్మగడ్డ తొలగింపు వ్యవహారం మొదటి నుంచి హాట్ టాపిక్గానే ఉంది. సర్వీస్ రూల్స్ నిబంధనలకు విరుద్ధంగా తనను తొలగించారని నిమ్మగడ్డ కూడా వాదిస్తూ వచ్చారు. ఈ కేసులో ప్రభుత్వ ఆర్డినెన్స్ రద్దు చేయాలంటూ నిమ్మగడ్డతో పాటు మరో 11 మంది పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. మా ప్రతినిధి బాబీ తిరిగి మళ్ళీ లైవ్లో డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడే బాబీ కొద్దిసేపటి క్రితమే జంధ్యాల రవిశంకర్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇంకొంచెం ఎలాబరేషన్ ఏమైనా ఇవ్వగలరా? ఏం మాట్లాడారు, ఏమిటి అనే దానికి సంబంధించి? ఈ రోజైతే హైకోర్టు అయితే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ను తొలగింపును అయితే హైకోర్టు అయితే విచారించి ఈరోజు ఒక కీలకమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్నే కొనసాగించాలంటూ కూడా హైకోర్టు అయితే స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఆర్డినెన్స్ మొత్తం కూడా కుట్రపూరితంగా తీసుకొచ్చారంటూ కూడా హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్ తరపున అటువంటి న్యాయవాదులు, అదేవిధంగా కొంతమంది పార్టీలకు సంబంధించిన కొంతమంది నేతలు కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా అయితే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం అయితే ఈరోజు నిమ్మగడ్డ రమేష్ను మళ్ళీ కొనసాగించాలంటూ కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలను కూడా పేర్కొనడం జరిగింది. అయితే నిమ్మగడ్డ రమేష్ ఎప్పుడైతే తొలగించారో ఇదే అంశం మీద అయితే హైకోర్టును ఆశ్రయించి తనను కుట్రపూరితంగా ఇక్కడి నుంచి తొలగించాలనే ఉద్దేశంతోనే తొలగించారు. కరోనా విపత్తు సమయంలో ముందస్తు చర్యల్లో భాగంగా నేను ఒక నిర్ణయం తీసుకొని ఎన్నికలను వాయిదా వేయడం జరిగింది. అది నచ్చని ప్రభుత్వం నాకు నా మీద ఆర్డినెన్స్ తీసుకొచ్చి హైకోర్టులో నచ్చని ప్రభుత్వం గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ తీసుకొచ్చి నన్ను తొలగించారంటూ కూడా అయితే హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ మొత్తం విచారణను చేపట్టినటువంటి న్యాయస్థానం అయితే ఒక కీలకమైనటువంటి ఆదేశాలను అయితే వెలువరించిందనే మటుకి చెప్పాలి. రైట్ బాబీ.